పోలీసులపై చెప్పులు విసిరారు, బూతులు తిట్టారు, ఆ తర్వాత దాడికి తెగబడ్డారు. ఇది శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫలక్నుమాలో జరిగిన ఘటన. వైట్నర్ మత్తులో ఓ మహిళా గ్యాంగ్ చేసిన రౌడీయిజం పాత బస్తీలో కలకలం రేపింది. గత కొంతకాలంగా వైట్నర్ గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోయాయి. స్థానికులు ఎవరు కనిపిస్తే వారిని వైట్నర్ గ్యాంగ్ బెదిరించి డబ్బులు వసూలు చేయడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ ఇంటిపై వైట్నర్ గ్యాంగ్ సభ్యులు దాడి చేశారు. ఆ ఇంట్లోని ఓ మైనర్ను గ్యాంగ్ సభ్యులు కిడ్నాప్ చేశారు. దీంతో వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు, మైనర్ను కాపాడారు. ఆ తర్వాత వైట్నర్ గ్యాంగ్ సభ్యుల్ని అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. అయితే గ్యాంగ్ సభ్యులు రెచ్చిపోయారు, పోలీస్ స్టేషన్ ముందే వీరంగం వేశారు, పోలీసులపైకి చెప్పులు విసిరారు, బూతులు తిట్టారు, చివరికి దాడికి కూడా తెగబడ్డారు. తమపై ఫిర్యాదు చేసిన మహిళపై కూడా దాడికి యత్నించారు. వైట్నర్ గ్యాంగ్ సభ్యులంతా మహిళలే. చివరికి వీరిపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైట్నర్ మత్తులో వీరంగం వేసిన మహిళల్ని ఉస్మానీ ఆసుపత్రికి తరలించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని పలక్నామాలో నిన్న రాత్రి కొంతమంది యువతులు హంగామా చేశారు. ఏదైతే వైట్నర్ మత్తులో ఉండి ఒక బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసుల మీదకే దాడికి పాల్పడ్డ ఘటన రాత్రి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే నిన్న రాత్రి ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి ఈ మద్యం మత్తులో ఉన్న ఏదైతే వైట్నర్ మత్తులో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఏదైతే మత్తులో ఉన్న మహిళలు ఒక గుండాల్లా ప్రవర్తించి పోలీసులపైకి తర్వాత ఫిర్యాదుదారుల మేరకి దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై లాఠీచార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టారు. ఆ తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళను ప్రశ్నిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వాళ్ళని హాస్పిటల్ పంపిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా గ్యాంగులు ఉన్నాయా, లేకపోతే ఈ కిడ్నాప్కు గల కారణాలు ఏంది, లేకపోతే ఈ మైనర్ బాలికను ఎవరికైనా విక్రయించేందుకు బాల్య వివాహాలు చేసేందుకు కూడా ఏమైనా సిద్ధమయ్యారా అన్నది ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రశ్న. మొత్తానికి పోలీసులు ఈరోజు ఈ కేసును పూర్తిగా ఏదైతే విశ్లి దర్యాప్తు జరిపిన తర్వాత బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గత కొద్ది రోజులుగా పాతబస్తీలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ పోలీసులు గత కొద్ది రోజులుగా ఎన్నికల విధులు తర్వాత ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో ఈ మత్తు మందులో చాలా మత్తు మందు కావచ్చు, తర్వాత గంజాయి కావచ్చు, ఇది విక్రయాలు ఎక్కువయ్యాయని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు బిజీగా ఉండటంతో వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా పోలీసులు మరోసారి పాతబస్తీలో గతంలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కావచ్చు, తర్వాత ఆపరేషన్ చబుత్ర ఇవన్నీ కూడా నిర్వహించి మరి అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ శశికాంత్తో వెంకట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.